టాలీవుడ్ లో సహజంగా ఫ్లాప్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవ్వదు. ఆ కాంబినేషన్ పై నిర్మాతలు డబ్బులు పెట్టడానికి కూడా భయపడతారు. కానీ ఇప్పుడు ఓ ఫ్లాప్ కాంబినేషన్ లో మళ్లీ ఓ సినిమా రాబోతుంది. అదే గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో ఆ మధ్య గౌతమ్ నంద వచ్చింది. ఓ మాస్ కమర్షియల్ కథతో తెరకెక్కిన ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. గోపీచంద్ మార్కెట్ ని పట్టించుకోకుండా బడ్జెట్ పెట్టడంతో నిర్మాతలు బాగా నష్టపోయారు. అయితే గోపీచంద్ సంపత్ నంది ఇప్పుడు ఓ స్పోర్ట్స్ డ్రామాతో రానున్నారట. ఈ సినిమాలో కబాడీ ప్లేయర్ గా కనిపించనున్నాడట. సినిమా కథ కూడా కబాడీ చుట్టూనే ఉంటుందట. కథతో పాటు క్యారెక్టర్ కూడా కొత్తగా ఉండడం వల్లే గోపీచంద్ మళ్ళీ సంపత్ కి ఛాన్స్ ఇచ్చాడని అంటున్నారు. లేటెస్ట్ గా స్క్రిప్ట్ ను లాక్ చేసుకుని అనౌన్స్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతుంది. హీరోయిన్ తో పాటు మిగతా కాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు సంపత్ నంది. ప్రస్తుతం చానికి అని రిలీజ్ కి రెడీ చేసిన గోపీచంద్ బీను సుబ్రహ్మణ్యం అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. త్వరలోనే మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను ఓ కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత సంపత్ నందితో సినిమా మొదలు పెడతానని సమాచారం. మరి ఈ ఫ్లాప్ కాంబో ఈసారైనా విజయం అందుకుని హిట్ కాంబో అనిపించుకుంటుందేమో చూడాలి. And for all your filmy updates, please subscribe to Dot Entertainment. For filmy updates, please do subscribe to Dot Entertainment. Hi, this is Nabha Natesh. Please subscribe to Dot Entertainment. Hi friends, I'm your Josh Ravi. నా పేరు హర్షిణి. నమస్తే అండి, నా పేరు భద్రం. For all film related updates, please subscribe to Please subscribe to Please subscribe Please subscribe to Dot Entertainment. Dot Entertainment. Dot Entertainment. Dot Entertainment. Dot Entertainment. Dot Entertainment. Dot Entertainment.